ఏమండి మన గోదారబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పనుల పని గంట కూడా కొట్టేయండి అయితే పుట్టి పెరిగిందంతా నేను రాజమండ్రి గత ఒక 10 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను బట్ ఎప్పుడు చూడండి నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను అన్నమాట మీకు దూరంగా ఒక మౌంటెన్ లైన్ కనిపిస్తుంది చూడండి అవన్నీ కూడా పాపి పనులు అపాచీ ఆర్టిఆర్ 164 వాల్ వర్సెస్ డామినార్ 400 ఛానల్ వాళ్ళైతే మనల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత డిస్కస్ చేసాం ఆ ఛానల్లో మన వ్లాగ్స్ టెలికాస్ట్ అయ్యేలా వాళ్ళు అడిగారు మనం అడగలేదు अंदर की नमस्कार गोदारबी चैनल की स्वागत प्रती सब्सक्राइबर इंपॉर्टेंट इकड़ सब्सक्राइबर्स देवुलु यूट्यूब देवालय सो डायरेक्ट इकड़क वच्चा इंट्रो इंटर दगर कदि इन धवलेश्वरम बैरेज दर उ सो डायरेक्ट मैं इंटे पदा इंट्रो अस्ता मल्ल डायरेक्ट मैं मैं दी स्टार्ट अगर असल इकड़क एला वा एचा एटो डायरेक्ट इंटा माड़कंदा సో ఇంటి దగ్గర నుంచి ఇంట్రో ఇస్తే నార్మల్ గా ఉంటది అందుకని వెరైటీగా డెస్టినేషన్ నుంచి ఇంట్రో ఇచ్చాను సో తాడేపల్లి నుంచి స్టార్ట్ అయ్యా టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:30 అయ్యింది నాలుగు రోజుల నుంచి అసలు సూర్యుడు అనేవాడు కనిపించలేదు కంటిన్యూస్ గా వర్షాలు కొడుతూనే ఉంది ఇప్పుడు వర్షం కొట్టినా కానీ నాకు ప్రాబ్లమే లోపల రైన్ గేర్ తెచ్చుకున్నా కానీ నాకైతే వర్షం వస్తేనే ఏదో తడిసిపోతా నేను ఎందుకంటే రైడింగ్ జాకెట్ కూడా వేసుకోలేదు ఈ టైంలో నేను రైడింగ్ జాకెట్ వేసుకున్నానంటే చాలా హడావుడిగా ఉంటుంది అన్నమాట నాకు రాజమండ్రి పక్కనే రోడ్ అయితే బాగోదు కానీ రాజమండ్రి పక్కనే సో ఏంటో చిత్రం అన్నమాట ఏదైనా ఊరు ఒక్కోసారేమో ఆ ఊరు వెళ్ళట్లేదు అనుకుంటే మాత్రం ఆరు నెలలు ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది లేకపోతే వరుసగా రెండు రోజుల గ్యాప్లో ఆ ఊరు వెళ్ళాల్సి వస్తుంది సో రేపొద్దున్న చిన్న పని ఉంది విజయవాడ వెళ్ళొచ్చు ఎటువంటి అప్డేట్స్ నేను ఇవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయిన తర్వాత అప్డేట్ ఇస్తున్నాను విజయవాడ వస్తే విజయవాడ వచ్చాను రాజమండ్రి వస్తే రాజమండ్రి వచ్చాను అది ఇంకో చోటుకు వచ్చాను ఎందుకంటే ఈ టైంలో నేను మీటప్స్ పెట్టడం అంత కరెక్ట్ కాదు చాలా వ్లాగ్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను అండ్ మీకు ఇన్ఫామ్ చేసినట్టుగా మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి రాయలసీమ సైడ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఒక 3 డేస్ ఉంది రైడ్కి 3 డేస్ తర్వాత నేను రైడ్కి అయితే వెళ్ళిపోతాను ఈలోపు ఈ వ్లాగ్స్ అలా ఎడిట్ చేసి షెడ్యూల్ చేసేస్తాను ఇవి వ్లాగ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ మంత్ పెద్ద రైడ్ పెట్టుకున్నాను నాకు జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అంటున్నారు ఎగ్జామ్స్ అయిపోతే రైడ్ స్టార్ట్ అవుద్ది కానీ మ్యాటర్ ఏంటంటే కొంతమంది ఈ నెల 25 నుంచి జూన్ 25 నుంచి మళ్ళీ లాక్డౌన్ చేసేస్తారు ఇంకా మళ్ళీ మనకి నార్మల్గా ఇదివరకు ఎలా లాక్డౌన్ అయిందో అలాగే ఉంటుంది ఏం ఓపెన్ అవ్వమంటున్నారు కానీ అంతవరకు నిజమో నాకు తెలియదు మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి లాక్డౌన్ మళ్ళీ ఉంటుందా ఉండదా లాక్డౌన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి మళ్ళీ కింద కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెట్టాడంటే మాత్రం ఈ టైంలో మనకు దోలు తీరిపోద్ది ఇప్పటికే అకాడమీ మొత్తం మన దేశ అకాడమీ వరకు చాలా వరకు పోయింది సో ఈ టైంలో మళ్ళీ ఇంక లాక్డౌన్ పెట్టడానికి అనుకుంటున్నా మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు మీకు మోటో వ్లాగ్ నుంచి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా నేను వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి gaudavari.abbai అనమాట నీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి చూడండి ఎక్కడి నుంచి రాజమండ్రి వచ్చేసి నాకు 40 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి 45 48 అలాగే నా తెలిసిన దగ్గర 10 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటా సో డైరెక్ట్గా మనం నిడదవల్లి దగ్గరికి వెళ్దాం ఇక్కడ అంతా నార్మల్గా ఉండేది ఈ రోడ్డు కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు డైరెక్ట్గా మనం నిడదవల్లి పోదాం పదండి కుట్టిందన్నమాట నేను రైడింగ్ జాకెట్ వేసుకోలేదు కదా మావోలు కొట్ల చాలా నొప్పి వచ్చింది భయంకరంగా నొప్పి వచ్చింది ఫస్ట్ అనుకున్నా రాళ్ళు పడుతున్నాయేమో ఒంటి మీద అనుకున్నాం కానీ ఏదో గట్టిగా ఏదో కుట్టింది చాలా దారుణంగా సరే ఇప్పుడు మనం బెట్ వేసుకుందాం ఈ నిడదవల గేట్ వాళ్ళు ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు నేనైతే ఓపెన్ ఉంటుందేమో అనుకుంటున్నా మీరు ఏమంటుందో మనసులో అనుకోండి చూద్దాం ముందుకెళ్ళాక ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో ఉంటుంది ఏముంటుంది ఓపెన్ ఉంటుందా క్లోజ్ ఉంటుందా ఓరేని మీరే ఎంతమంది క్లోజ్ ఉంటుంది అనుకున్నారు నాకు తెలియదు కానీ ఇది క్లోజ్గానే ఉంది
ఓకే మనం మళ్ళీ ట్రాఫిక్లోకి వెళ్తే బాగోదు, కార్ల పక్కన అయితే బాగానే ఉంటుంది కానీ బండ్ల పక్కన పెడితే అందరం మనల్ని విచిత్రంగా చూస్తారు కాబట్టి ఇక్కడ పెట్టాం. అపాచి ఆర్టీఆర్ 164 వాల్ వర్సెస్ డామినార్ 400. మనోడు అసలు ఆగట్లేదు, మనకి సైడ్ కూడా ఇవ్వట్లేదు అక్కడి నుంచి. మనోడు సంగతి ఏంటో తెలియజేద్దామా? ఇది 200 అయినా అపాచి 200 అయినా కానీ మనకు లెక్కలేదు, ఇంకా 160 మనకేం లెక్క. ఇక్కడ దిస్ బజాజ్ డామినార్ 400. కానీ వెదర్ చూస్తే నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఈరోజు వెదర్ అదిరిపోయింది అనమాట. ఈ కొబ్బరి చెట్లు పక్క నుంచి, కాలవ పక్క నుంచి, చల్లదనం, పొలాలు, ఆ చూడండి ట్రాక్టర్ దున్నుతున్నారు చూడండి ఎంత బాగుందో. ఈ అపాచీవుడు నన్ను ఆడేసుకుంటున్నాడు అయ్యా. తినట్లా, మంత డామినార్ మంత పోటీ పడుతుందని కూడా ఆగట్లా. ఇది ఊరి పేరు విద్యాస్వరం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది విద్యాస్వరం పవర్ ప్లాంట్. ఆల్రెడీ మనం ఛానల్ చూసిన వాళ్ళకైతే ఓకే, కొత్తగా చూసే వాళ్ళు చెప్తున్నా. రాజమండ్రి 15, ధవళేశ్వరం 8.5, లెఫ్ట్ సైడ్ అది ఇదే విద్యాస్వరం పవర్ ప్లాంట్. బీభత్సంగా ఉంటుంది. మీరు చూసేది అంతా విద్యాస్వరం పవర్ ప్లాంట్ అనమాట. ఈ హైడ్రో పవర్ స్టేషన్ వాటర్ ద్వారా మనకి పవర్ వస్తుంది. వాటర్ ద్వారా అంటే వాటర్ నుంచి వచ్చే ఫోర్స్ ద్వారా మనకి పవర్ అయితే జనరేట్ చేస్తారు. చూసారు ఎంత బాగుందో, ఒక పక్క నుంచి పడవలు, ఒక పక్క నుంచి వాటర్ జలజల పారుతుంది. అంత గోదావరి, గోదావరిని కాలువ మీదుగా మళ్ళిస్తారు. ఇలా కాలువ తాడేపల్లిగూడెం, తాడేపల్లి నుంచి ఏలూరు దాకా వెళ్తుంది అనుకుంటున్నా. దాన్ని ఏలూరు కాలువ అంటారు అని అనుకుంటున్నాను నేనైతే. మీకు కనిపి పైన కనిపిస్తుంది కదా, అదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు దాని కింద నుంచి వెళ్తాం, అలా ముందుకెళ్ళి రౌండ్ తిరిగి పైకి ఎక్కుతాం. దీనిపైన ట్రైన్, దానిపైన రోడ్డు. రాజమండ్రి అనగానే మనకి మొదట గుర్తొచ్చేది బ్రిడ్జే. గోదావరి తర్వాత గోదావరి పైన బ్రిడ్జ్లు కనిపిస్తాయి. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ బాగా ఫేమస్. నెక్స్ట్ ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటి బాగా ఫేమస్. ఇప్పుడు దాకా ఇదంతా వెస్ట్ గోదావరి. మనం అంతా ఉంది అబ్బా, పోలీసు గడ్డైనా ఉంది చెక్ పాయింట్. ఇదంతా వెస్ట్ గోదావరి. అది రాజమండ్రి బ్రిడ్జ్ మీకు కనబడుతుంది కదా, అది ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. మీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు తగిలేదు ఆ బ్రిడ్జ్, ఒకసారి ఈ బ్రిడ్జ్. కనిపించేది అంతా ఇది. అంత కోటిపల్లి బస్ స్టాండ్ ఇది, బాగా ఫేమస్. రైట్ సైడ్ మనం పుష్కర్ ఘాట్కి వెళ్ళాలి. అందుకే నేను రాజమండ్రి వచ్చిన పని ఏంటో చెప్పలేదు కదా. రాజమండ్రి వచ్చిన పని ఏంటంటే అదొక పని అనమాట. ఇప్పుడు అది ఈ వీడియోలో అయితే చెప్పలేను కానీ కన్ఫర్మ్ అంట. ఒక డీల్ మాట్లాడుకోవడానికి రాజమండ్రి వచ్చాను. సో మనకు మ్యాక్సిమం డీల్స్ అనేవి రాజమండ్రిలోనే జరుగుతున్నాయి. సో ఆ డీల్ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అయితే మీకు చెప్తాను. కన్ఫర్మ్ కాకుండా నేను చెప్పలేను కదా. ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చాక స్పాన్సర్షిప్ ఏం కాదులేండి, అదొక వెరైటీ అనమాట. నేను చెప్తాను అదేంటో క్లారిటీగా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఈ బ్లాగ్లో చెప్పే బదులు నెక్స్ట్ బ్లాగ్లో చెప్పడం బెటర్. ఒకవేళ కన్ఫర్మ్ ఇవాళ కన్ఫర్మ్ అయిపోతే మట్టుకి ఇవాళ ఈవినింగే చెప్పి ఈ బ్లాగ్లోనే లాస్ట్లో చెప్పేస్తాను. సో మాట్లాడుకోవడానికి వస్తానని చెప్పారు కానీ ఎక్కడ మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ఒక స్పాట్ పెట్టాం కానీ అక్కడ వేస్ట్ అనిపిస్తుంది. సో పుష్కర్ గడ దగ్గర ఏమన్నా ఎలా ఉందా ఏంటి చూడాలి. ఇప్పుడు వెళ్ళి అందరూ అనామకులు అనవరులు తప్ప పాపం ఎవరు లేరు. వెళ్ళి భోజనం కూడా లేవేమో. పుష్కర్ ఘాట్ పెట్రోల్ బంక్, పుష్కర్ ఘాట్ దగ్గర ఎలా ఉంది, నో ప్రాబ్లం. సో మనం ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం అనమాట. మనతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. పెద్ద గెస్ట్ ఏమో అంటున్నారు. చాలా కాలం అయింది పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చి. నాకు తెలిసినంత వరకు ఎలా ఉండదేమో అనుకున్నా కానీ చాలా ప్రశాంతంగా పొల్యూషన్ తగ్గింది అంటే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకన్నా ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన అంటే మనసులో పెద్ద ఆయన అనమాట. ఆయన చెప్తారనమాట మనకి ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఒక కొత్త విషయాన్ని నాకు చూపించారు రాజమండ్రి దగ్గర నుంచి. ఫస్ట్ ఆయనే కనిపెట్టారని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని. నేను కాదు, సైంటిస్ట్గా కూడా మారే అవకాశం కూడా కనపడుతుంది మన భవిష్యత్తులో. సో ఫస్ట్ మన గెస్ట్ అనమాట. ఫస్ట్ మీరు మాస్క్ వెనకాలన్న వ్యక్తిని మీరు ఫస్ట్ మీరు మనసులో అనుకోండి, తర్వాత మీకు చూపిస్తాను.
మాస్క్ తీయనప్పుడు. సో మన తెలుగు ట్రావెల్ వ్లాగర్ సందీప్ గారు అన్నమాట. మొసలికి ఒక తన క్యారెక్టర్ ఏంటంటే నీటిలో ఉంటే బలం, అలాగే ఇప్పుడు మన తెలుగు ట్రావెల్ వ్లాగర్ కూడా రాజమండ్రి రావడం వల్ల ఈయన బలం ఇప్పుడు ఇక్కడ బలం చేకూరింది. త్వరలోనే యూట్యూబ్ని ఒక ఊపుతారు అని మేము ఆశిస్తున్నాం. ఏమంటారు మీరు? నా ఫ్రెండ్ అని చెప్పుకుంటానబ్బా నేను. నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం కాదు, కానీ నా భయం వేసి ఇప్పుడు ఎందుకు కలిసానంటే వచ్చి భవిష్యత్తులో అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అని. సో వెనకాల మీకు మీకు దీంట్లో కనిపించదు కానీ ఫస్ట్ టైం మీరు కూడా ఫస్ట్ టైం చూసింది. నేనైతే పుట్టి పెరిగిందంతా నేను రాజమండ్రియే, గత ఒక 10 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. బట్ ఎప్పుడు చూడండి నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట, మీకు దూరంగా ఒక మౌంటైన్ లైన్ కనిపిస్తుంది చూడండి, అవన్నీ కూడా పాపి కొండలే. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసావా? రాజమండ్రి నుంచి పాపి కొండ కనబడుతుంది. ఈ మధ్య నా ఫేస్బుక్లో కొన్ని దాని ఏమంటారు అవి వచ్చినాయి, పోస్టులు వచ్చినాయి. అదేంటంటే హర్యానా పంజాబ్ దగ్గర నుంచి మన హిమాలయాలు కనబడుతున్నాయని రకరకాలుగా వచ్చినాయి. సో అలాగే రాజమండ్రి నుంచి కూడా పాపి కొండలు కనబడుతున్నాయి, ఎందుకంటే యూ టూ పొల్యూషన్. సో మన ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను ఇప్పుడు మీకు. ఈ మధ్య ఆయన జుట్టు కూడా ఎక్కువ పెంచారు. సో మన జేఎస్కే బ్లాగ్స్ RJY మీరు చూడొచ్చు, మన తన చేతితో వంట ఉండి అమృతాన్ని మాకు వడ్డించడం జరిగింది, అది తిన్నాను. సో కొంచెంసేపు ఇక్కడ నుంచి కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూపిస్తాను, తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత. ఓకే అయితే ఈ బ్లాగ్లో చెప్పానా మీరు పర్మిషన్? చెప్పుకోవచ్చు. ఓకే అయితే ఈ బ్లాగ్లో చెప్పేస్తాను, లేకపోతే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను క్లెయింట్ అనేది. సో మన రైడ్ కూడా త్వరలో రాబోతుంది, కొంచెం మంచి మంచి సీన్స్ చూపిస్తే చూడండి. లేదే మనల్ని చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు కాబట్టి. ఇన్స్పైర్ అని కాదు, వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరే మాస్కులు పెట్టుకోలేదు మీ దాపండి. సో డిస్కషన్ అయితే అయిపోయింది, మీరు ఆల్రెడీ వీడియో క్లిప్స్లో చూసి ఉండొచ్చు. డిస్కస్ చేసాం, ఒక చిన్న హింట్ ఇస్తాం, అంటే క్లారిటీ కాదు కానీ హింట్ ఇస్తాం. ఒక ఛానల్ వాళ్ళు అయితే మనల్ని అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయిన తర్వాత డిస్కస్ చేసాం ఆ ఛానల్లో మన బ్లాగ్స్ టెలికాస్ట్ అయ్యేలా, వాళ్ళు అడిగారు మనం అడగలేదు. సో దాని గురించి అయితే డిస్కషన్ జరిగింది. ఒక 2-3 డేస్లో అయితే మనకి కన్ఫర్మ్ అయిపోద్ది, అప్పుడు నేను మొత్తం ఆ ఛానల్ డీటెయిల్స్ ఏంటి, ఏంటి అసలు ఆ ఛానల్ ఏంటి అని మీరు చెప్తాను. అది మరి టీవీనైనా ఈటీవీ కాదు అనుకుంది, కానీ చెప్తాను మంచి ఛానలే, మంచి ఛానలే, మనకు ఆఫర్ అయితే వచ్చింది అని. అదే దాని గురించి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఏమంటారు మీరు? ఆబ్వియస్గా ఉంటుంది, లైక్ నువ్వు ఒక పేస్ట్రీ సెలబ్రిటీ రేంజ్లోకి. సెలబ్రిటీ ఏం కాదులే, కానీ పర్లా మనం మనల్ని ఇంకో 4 చూస్తే ఆనందమేగా మనకి. ఇక్కడ పుష్కర్ ఘాట్లో మాస్క్ పెట్టుకున్నా కానీ ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగారు, అంటే విత్ మాస్క్ కాదనుకోండి, మాస్క్ తీసినప్పుడు అంటే మన కళ్ళు తీసి గుర్తుపడుతున్నారు ఆ ఇంటెన్సిటీ. ఇప్పుడు మన నార్మల్ కళ్ళు, మన బ్రోద అయితే పులి కళ్ళు కనబడతాయి కాబట్టి అందరు ఇది గుర్తుపడతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు సెలబ్రిటీ అయ్యాక మాతో తిరుగుతావు ఎలాగా? ఎవడైతే ఏ మనిషి అయితే తను సెలబ్రిటీ అయిపోయి అనుకుంటాడో ఆడి జీవితంలో ఎప్పుడు కదండి. ఆ పాయింట్. అండ్ నువ్వు నా ఫ్రెండ్ అది నేను చెప్పుకోగలను. ఎస్, మీరు నాకు ఫ్రెండే. అది అదే అది ఎప్పుడు ఎందుకంటే చెట్టు ఎంత ఎదిగినా తన కింద వేర్లకే బలం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది అనమాట కాన్సెప్ట్ ఇది. అలాగే జేఎస్కే మర్చిపోతావేమో, జేఎస్కే కూడా మా ఫ్రెండే. కాదు కాదు, భవిష్యత్తులో ఇప్పుడు జేఎస్కే ఇప్పుడు రాజమౌళిని దెబ్బ తీయడానికి సినిమాలు తీయడానికి సిద్ధం అవుతున్నాడు.
సో మ్యాటర్ ఏంటంటే ప్రశాంతంగా పుష్కర్ ఘాట్లో అలా వైకుంఠపురం టైప్లో తెచ్చుకున్నాం బిర్యానీ చేసుకుని అన్నాడు సీకర్ణకి వెళ్దాం అన్నాడు నేను కూడా సీకర్ణే సొక్కచంపుకుని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక ఎందుకు పుష్కర్ ఘాట్ దగ్గర తినే అంటే బిర్యానీ ఇంటి దగ్గర దొరుకుద్ది రెస్టారెంట్కి వెళ్తే ఎక్కడైనా దొరుకుద్ది కానీ పుష్కర్ ఘాట్ దగ్గర తినే ఫీలింగ్ ఎలా ఉంటుంది చేసుకే ఒక రేంజ్లో ఉంటుంది అసలు చూడండి ఆ పక్కన గోదావరి బ్రిడ్జ్ ఒక పక్క నుంచి మూడు బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అది రైల్వేడ్గా రైల్వే బ్రిడ్జ్ ఇదేమో హేవలాక్ బ్రిడ్జ్ ఇదేమో రైల్వే బ్రిడ్జ్ అక్కడ చివరేమో కొవ్వూరు బ్రిడ్జ్ వెనకాల పొల్యూషన్ లేకుండా ఉండటం వల్ల దయవల్ల మాకు పాపి కొండలు సో కొంచెంసేపు ఇక్కడ తినేసి ప్రశాంతంగా నా ఫోన్కి బ్యాక్ వేసుకొని నా ఫోన్ ఏం ఫోన్ ఏం ఫోన్ ఏం ఫోన్ అని అడుగుతున్నారు చాలామంది కామెంట్లు చేశారు నేను చెప్పనుగా సో బ్యాక్ వేసుకొనేసి ఇంకా చిన్న షాపింగ్ ఉంది డ్రెస్ షాపింగ్ ఉంది అదొకటి నెక్స్ట్ నెక్స్ట్ జేఎస్కే ఏం చెప్తే చేద్దాం ఓకే రెడీ జేఎస్కే మ్యూజిక్ అందుకు ఒకటి ఏదో ఒకటి బాబు వీడు ఎలా వెళ్ళండి ఆ పక్క నుంచి అవదా మనకు పూరి కనిపిస్తున్నప్పుడు రికార్డ్ అవదు పాము కనిపించినప్పుడు రికార్డ్ అవదు మామూలు మనిషి కనిపించినప్పుడు అవుద్ది సో మన జేఎస్కే నా డ్యూ అమ్మేస్తున్నాడు ఎవరికైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి లక్ష రూపాయలు అమ్మేస్తావా లక్ష రూపాయలకి అమ్మవా అదిగా చూసావా ఒక నిమిషం కదా అమ్మనాన్న కూడా నీతో అమ్మేస్తున్నాను రాజమండ్రిలో రోడ్లు భలే ఉన్నాయి కానీ యథావిధంగా నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను రాజమండ్రి వచ్చేటప్పుడు అమ్మ రోడ్లు బేభత్సంగా ఉన్నాయి రాజమండ్రిలో కానీ ఇక్కడ నేను దారి మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఎలా ఇంటికి అర్థం కావట్లా మా పెద్దమ్మని ఇంటికి వెళ్తున్నా అదే పెద్దమ్మ అంటే మా పెద్దనాంగారు ఇంటికి వెళ్తున్నా ఇక్కడ నుంచి నా దేశం అందరికీ రైట్ ఎందుకు తడవ ఉంది మరి ఉంటావు కదా వీడియోలో హైలైట్ నువ్వే రితేష్ రెడ్డి ఫ్రమ్ ఆదిత్య కాలేజ్ సరే సర్లే మన ఆదిత్యవాళ్ళు ఎవరినో మనం గుర్తుపడితే కింద కామెంట్ చేయండి నువ్వు కాదు ఆదిత్యవాళ్ళు సరే మరి బాయ్ బాయ్ సరే ఓకే అమ్మా మళ్ళీ బాయ్ ఓకే ఏమంటాడు ఏమంటా ఆడికి అక్కర్లేదు ఆడు లాక్డౌన్లో ఉన్నావు నార్మల్గా ఉన్నావు ఆడు ఆంటీ మీ అమ్మని పిలు అక్కర్లేదు మీ అమ్మని పిలువా బాబు సో మనం ఎగ్జాక్ట్గా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నా కాలువ దగ్గర ఉన్నాం ధవళేశ్వరం బ్యారేజ్లోంచి వచ్చి గోదావరి నీళ్ళు కూడా మన గోదావరమ్మ తల్లి ఈరోజు అంతా సరదాగా సాగింది మన ప్రాజెక్ట్ కూడా 90% ఓకే అయిపోయినట్టే జేఎస్కే ఏమంటావు 90% ఓకే అయిపోయినట్టే అండ్ జేఎస్కే నన్ను బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొచ్చాడు ఏమంటావు జేఎస్కే అంటే చాలామంది అంటే అంటే అందమైన మనసు ఉన్న వాళ్ళే అందమైన ప్లేస్లు తీసుకెళ్ళగలరని చెప్తూ ఉంటారు సో మన జేఎస్కే హెయిర్ స్టైల్ కానీ అందం కానీ అచ్చ అందం కానీ నెక్స్ట్ లెవెల్ అది అక్కడ పార్క్ చేసింది మన డామినార్ అండ్ జేఎస్కే డియో సో మ్యాటర్ ఏంటంటే రాజమండ్రిలో ఒకప్పుడు మనం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు మనల్ని ఎవరో చూడలేదు అసలు మన మగం కూడా ఎవరో చూడలేదు అప్పుడు మన ఫేస్ వాల్యూ అది కానీ ఇప్పుడు అలా కాదు చిన్న స్టేటస్ పెడితే 5 వచ్చారు నన్ను కలవడానికి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నేను సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పట్లేదు కానీ మీరు ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఏదో రోజు సక్సెస్ అవుతారు అండ్ మన కోసం ఒక ఊర్లో ఇలాంటి టైంలో కూడా 5 వచ్చారంటే చాలా ఆనందమైన విషయం అనమాట అండ్ ఈరోజు అంతా నిజం చెప్పాలంటే మన కార్ సర్వీస్ చేసినప్పుడు కూడా ఈరోజు అంతా ఎంజాయ్ చేయలేదేమో లెంత్ ఎక్కువ వస్తే ఏమనుకోవద్దు పొద్దున్నే రావడం అండ్ జేఎస్కే కూడా ఫస్ట్ టైం పందలపాక బిర్యానీ పుష్కర్ ఘాట్ దగ్గర తినడం నీకు ఎలా అనిపించింది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదా ఎప్పుడా తినలే నేను చెప్పనా రెడీ 1 2 3 గో అదే
ఇలాంటి ప్లేస్లో వ్లాగ్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. మీకు చూడొచ్చు వెనకాలంతా పచ్చదనం కానీ అండ్ కింద రాళ్ళు కానీ అదిరిపోయింది. మీకు అంకల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను, సూపర్ ఉంది చూసారా. అబ్బా మళ్ళీ వేసారు, వల పడిందో లేదో తెలియదు, రికార్డ్ అయిందో లేదో తెలియదు, చేసుకే మళ్ళీ వలేసారు. ఎలా అనిపిస్తుంది కొత్త ఎక్స్పీరియన్స్? నాకైతే చాలా భయంకరంగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఈత రాదు. జేస్కాకి అయితే గజ ఈత కాడు. సో గతంలో రెండు మూడు సముద్రాలు కూడా ఈ అమెరికా వెళ్ళడం జరిగింది. జేస్కా ఏమంటావు, ఇలా ముందుకు రా. సో ఈరోజు నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు రాజమండ్రి కానీ ధవళేశ్వరం కానీ ఎలాంటి ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు ఎక్కడైనా లభిస్తాయా నీకు? దాన్ని చూసి చెప్పాలా, దాంట్లో కనపడుతుంది అనుకుంటా. లేదు బ్రో అసలు. సో పక్కన వెనకాల దాని ఉంటారు, గోదావరి కదా, గోదావరి గోదావరి కాలువలోకి వెళ్తుంది అంతే. ఎలాగైనా గోదావరి గోదావరి ఎలాగైనా వెళ్ళి రారు సార్. సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీడియో వచ్చేసి మాక్సిమం కొంచెం గ్యాప్ రావచ్చు, గ్యాప్ రావచ్చు. అదే ఏ రైడ్? తిరుపతి రైడ్. తిరుపతి రైడ్ రాయలసీమ రైడ్ అంతే. రాయలసీమ రైడ్ కాదు అది, ఓన్లీ తిరుపతి రైడే. తిరుపతి తిరుపతి వేరే ప్లేస్ కూడా వెళ్తున్నాను, కానీ డేట్ ఎటువంటి నేనైతే రైడ్లో ఉన్నప్పుడు వీడియో రిలీజ్ చేద్దాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు అన్నారు పెద్దలు. సో కలియుగ వైకుంఠం శ్రీవారు అని పిలువబడే వెంకట అంటే వేంకట, వేం అంటే పాపం, కట అంటే దాన్ని హరించేది అంటే పాపాలను హరించే ప్రదేశం, పాపాలను హరించే వ్యక్తి మన వెంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవమైన మన వెంకటేశ్వరం స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాం త్వరలోనే. ఆ తిరుపతి బ్లాగ్ అయితే ఈ వీడియో చూసాడు. మీరు రైల్లో ఉంటారు బ్రో? నేను రైల్లో ఉంటాను. నేను ప్రామిస్ చేస్తున్నా తిరుపతి బ్లాగ్ అయితే చిత్త కొట్టేస్తుంది, చిత్త కొట్టేస్తుంది. బొమ్మ దద్దరిల్లిపోద్ది, ఏదైనా బొమ్మ దద్దరిల్లిపోయేలా చేస్తాను. నిజంగా నేనే ప్రామిస్ చేస్తాను మీకు. అండ్ మన జేఎస్కే కూడా రైడ్కి రావాలి, బట్ కొన్ని పని వారి పరిస్థితుల వల్ల రాలేకపోయాడు. అండ్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్ అనేసి gaudavari.abbai. అండ్ మన జేఎస్కే బ్లాగ్స్ డాట్ చితి అండి, జేఎస్కే బ్లాగ్స్ ఆర్జేవై మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. చేసినా చేయకపోయినా బద్దగించి మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన గోదావరి కుర్రో చి మన రాజమండ్రి కుర్రోడిని ఎంకరేజ్ చేయండి, ఇంకొక హెయిర్ బ్యాండ్ కొనడానికి సహకరించండి. ఓకే, బాయ్ బాయ్.